హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్ టుడే డిస్కస్ అబౌట్ ప్లేన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మేథమెటిక్స్ ద ప్లేన్ చాప్టర్ చూద్దాం ఫస్ట్ యూనిట్ ఇది ఫస్ట్ యూనిట్ ఫస్ట్ టాపిక్ చూద్దాం ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ ఎవ్రీ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ఇన్ ఎక్స్ వైజెడ్ త్రీ డైమెన్షనల్ ప్లేన్ కాబట్టి ఎక్స్ వైజెడ్ అంటాం రిప్రజెంట్స్ ఏ ప్లేన్ ద మోస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ ఇన్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి జెడ్ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు జీరో ఇది మెయిన్ ప్లేన్ ఈక్వేషన్ అనేది సో నెక్స్ట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ సో ఎల్ ఇంటూ ఎక్స్ మైనస్ జీరో ప్లస్ ఎం ఇన్ టూ వై మైనస్ జీరో ప్లస్ ఎన్ ఎన్ఇంటూ జెడ్ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ జెడ్ ఎల్ కామా ఎన్ కామా ఎన్ఆర్ డిసిస్ అంటే డైరెక్షన్ కోసైన్స్ ఇక్కడ మనం జీరో కామా జీరో కామా జీరో అనేది ఆర్జిన్ గా తీసుకున్నాం జీరో కామా జీరో కామా జీరో జనరల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎల్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ ఎం ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ ఎన్ ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ సో వేరు ఎక్స్ వన్ కామా వై వన్ కామా జెడ్ వన్ ఏమవుతాయంటే ఆర్జన్ అవుతాయి సో ఫైనల్ గా మనకేమొస్తుంది ఎల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎన్ జెడ్ ఇస్ ఈక్వల్ టు పి ఇది నార్మల్ ఫామ్ అంటాము సో నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లాన్ ఆ ప్లేన్ లో ఇంటర్సెప్ట్ ఫార్మ్ చూద్దాం సో టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే టూ డైమెన్షనల్ ప్లేన్ లో ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇస్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది సో త్రీ డైమెన్షనల్ ప్లేన్ లో ఎక్స్ వై జెడ్ ఇంటర్సెప్ట్స్ ఏమవుతాయి ఏ కామా బి కామా అవుతాయి విచ్ ఇట్ మేక్స్ ఆన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఆ ప్లేన్ ఎలా ఉంటుందంటే క్యాపిటల్ ఏఎక్స్ ప్లస్ క్యాపిటల్ బీవై ప్లస్ క్యాపిటల్ సి జెడ్ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు జీరో ఇక్కడ నేను క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ డి అని తీసుకుంటున్నాను వీటిని తర్వాత సబ్స్ట్యూట్ చేస్తాను సో ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను సో నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ స్టెప్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఇన్ విచ్ దిస్ ప్లేన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ ని మీట్ అయినప్పుడు ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ మీట్ అవుతుంది ఏ కామా జీరో కామా జీరో ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ జీ వాల్యూ జెడ్ వాల్యూ జీరో అవుతుంది కదా సో త్రీ డైమెన్షనల్ ప్లేన్ లో త్రీ డైమెన్షనల్ ప్లేన్ లో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏమవుతుంది స్మాల్ ఏ కామా జీరో కామా జీరో సో ఈ పాయింట్ ని మీట్ అయినప్పుడు సో మనకి ఏమొస్తుంది ఏ కామా జీరో కామా జీరో అని తీసుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టూట్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో ఏ రాశాను ఏ ఇంటూ క్యాపిటల్ ఏ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు జీరో ఈ రిమైనింగ్ అన్ని జీరో అయిపోతాయి సో దీన్ని సింప్లిఫై చేస్తే స్మాల్ ఏ ఇంటూ క్యాపిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డి సో ఈ ఇటు సైడ్ తీసుకొచ్చాను మైనస్ ని కూడా ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ ఏ బై డి ఇస్ ఈక్వల్ టు వన్ బై ఏ సో ఇది ఒకటి దీన్ని ఒక సింపుల్ ఈక్వేషన్ అనుకుందాం సో సేమ్ ఇలాగే నెక్స్ట్ నెక్స్ట్ యాక్సిస్ మీద ఒకటి తీసుకుందాం యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుంది జీరో కామా బి కామా జీరో నెక్స్ట్ జెడ్ యాక్సిస్ మీద కూడా అలాగే తీసుకుందాం జీరో కామా జీరో కామా సి సో ఇవి కూడా సేమ్ ఈక్వేషన్ లో చేస్తే మనకి క్యాపిటల్ బి బై డి ఇస్ ఈక్వల్ టు వన్ బై స్మాల్ బి వస్తుంది క్యాపిటల్ సి బై డి ఇస్ ఈక్వల్ టు వన్ బై స్మాల్ సి వస్తుంది సో ఇప్పుడు వచ్చిన ఈ త్రీ ఈక్వేషన్స్ నుంచి ఈ వన్ నోట్ టూ త్రీ ఈ త్రీ ఈక్వేషన్స్ ని తీసుకెళ్లి ఈ ఫైనల్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్ట్యూట్ చేయాలి మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఎలా సబ్స్ట్యూట్ చేస్తామంటే ఈ ఇచ్చిన డిఫరెన్స్ ఈ ఇచ్చిన ఈక్వేషన్ ని డి సైడ్ తీసుకొస్తే మైనస్ డి అవుతుంది సో మొత్తాన్ని డితో డివైడ్ చేస్తాం మొత్తాన్ని డితో డివైడ్ చేస్తాం సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఫైనల్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మైనస్ ఏ బై డి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ నేను ఇటు సైడ్ తీసుకొచ్చుకున్నాను మైనస్ ఏ బై డి ఇంటూ ఎక్స్ మైనస్ బి బై డి ఇంటూ వై మైనస్ సి బై డి ఇంటూ జెడ్ ఈక్వల్ టు వన్ డి క్యాన్సిల్ అయిపోతుంది ఈ మైనస్ ఇటు సైడ్ తీసుకొచ్చాను కాబట్టి వన్ అవుతుంది సో ఇక్కడ చూడండి మైనస్ ఏ బై డి అంటే ఎంత మనకి ఇక్కడ వన్ బైఏ సో ఎక్స్ బైఏ ప్లస్ ఇక్కడ మైనస్ బి బై డి అంటే వన్ బై బి సో ఎక్స్ ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి సిస్ ఈక్వల్ టు వన్ ఫైనల్ కంక్లూజన్ ఏంది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ ఎక్స్ ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సిజ్ ఈక్వల్ టు వన్ ఇది త్రీ డైమెన్షనల్ ప్లేన్ కాబట్టి జెడ్ కూడా వచ్చింది అదే టూ డైమెన్షనల్ ప్లేన్ అయితే ఎక్స్ ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్ అవుతుంది ఇక్కడ ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఏ అవుతుంది వై యొక్క ఇంటర్సెప్ట్ ఏమవుతుంది బి అవుతుంది జెడ్ యొక్క ఇంటర్సెప్ట్ సి అవుతుంది సో ఈ ప్రాబ్లమ్ కి సంబంధించి ఈ సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఇంటర్సెప్స్ ఆఫ్ ది ప్లేన్ ఈ ప్లేన్ యొక్క ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు దీని యొక్క ఇంటర్సెప్ట్స్ కనుక్కోమన్నాడు టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి జెడ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇలా ఉంది సో మనం డితో డివైడ్ చేస్తాం బై ట్వెల్వ్ తో డివైడ్ చేశాం సో టూ ఎక్స్ బై ట్వెల్వ్ మైనస్ త్రీ వై బై ట్వెల్వ్ ప్లస్ ఫోర్ జెడ్ బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో దీన్ని సింప్లిఫై చేయండి టూ వన్స్ టూ సిక్స్ త్రీ వన్సు త్రీ ఫోర్సు ఫోర్ వన్సు ఫోర్ త్రీ సో దీన్ని సింప్లిఫై చేస్తే స్మాల్ ఎక్స్ బై సిక్స్ మైనస్ వై బై ఫోర్ ప్లస్ జెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ సో టోటల్ గా ఇదే ఫార్మ్ లోకి వచ్చింది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి సిజ్ ఈక్వల్ టు వన్ సో ఇది ఫైనల్ గా ఏ ఫార్మ్ వచ్చింది ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి వచ్చింది సో ఏ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది బి ఎంత అవుతుంది మైనస్ ఫోర్ ఇక్కడ ప్లస్ రాశానే మైనస్ కిందకి రాశాను సి ఎంత అవుతుంది త్రీ అవుతుంది సో ఫైనల్ గా అయితే ఇంటర్సెప్ట్స్ ఏమొచ్చాయి ఏ కామా బి కామా సిజ్ ఈక్వల్ టు సిక్స్ కామా మైనస్ ఫోర్ కామా త్రీ వచ్చి సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏ ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఒక ప్లేన్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ని మీట్ అవుతుందంట ఎట్ ఏ కామా బి కామా సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి వద్ద అంటే త్రీ డైమెన్షనల్ ప్లేన్ కాబట్టి త్రీ పాయింట్స్ వద్ద మీట్ అవుతుంది అని అంటున్నాడు సో ఏ బి ఇక్కడ ఏ బి సి సచ్ దట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఇచ్చాడు ఏబిసి ఈ ద పాయింట్ ఆ పాయింట్ ఏమన్నాడు పిక్యూఆర్ అంటే సెంట్రాయిడ్ ఏమన్నాడు పీ అన్నాడు షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ మన ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ షో దట్ అంటున్నాడు కాబట్టి చూపించమంటున్నాడు షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ ఎక్స్ బై పీ ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు త్రీ సో ఫైనల్ కంక్లూజన్ అయితే ఇది మనం ఇలా ప్రూవ్ చేయాలి సో దీనికోసం ఫస్ట్ వాడు ఇచ్చిన కంక్లూజన్ తీసుకుందాం గివెన్ ఇన్ఫర్మేషన్ గివ్ దట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమి ఇచ్చాడు పీ ఇచ్చాడు కదా సో పి తీసుకున్నాను ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం ఇంటర్సెప్ట్ ఫామ్ త్రీ డైమెన్షనల్ ప్లేన్ లో ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంది ఎక్స్ ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సిక్వల్ టు వన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి జెడ్ జెడ్ ఇంటర్సెప్ట్ సి సో నెక్స్ట్ సెంట్రాయిడ్ కనుక్కుందాం సెంట్రాయిడ్ ఆఫ్ ట్రైయాంగిల్ ఏబిసి సెంట్రాడిక్ ఫార్ముల ఏమవుతుంది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ వై టూ వై త్రీ బై త్రీ జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ బై త్రీ సో ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఏమవుతాయంటే సో ఫస్ట్ ఏ కామా జీరో కామా జీరో ఈ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ నెక్స్ట్ జీరో కామా బి కామా జీరో ఎక్స్ టూ వై టూ జెడ్ టూ జీరో కామా జీరో కామా సి ఎక్స్ త్రీ కామా వై త్రీ కామా జెడ్ త్రీ సో ఏ ప్లస్ జీరో ప్లస్ జీరో బై త్రీ జీరో ప్లస్ బి ప్లస్ జీరో బై త్రీ జీరో ప్లస్ జీరో ప్లస్ సి బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చాడు సెంటర్ ఐడి పీ క్యూ ఆర్ అన్నాడు సో పి క్యూ ఆర్ తీసుకున్నాను సో ఈ జీరోస్ కాబట్టి ఫైనల్ గా ఏ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు పి బి బై త్రీ ఈజ్ ఈక్వల్ టు క్యూ సి బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయింది సో దీని నుంచి ఏ ఎంత అవుతుంది త్రీ పి బి ఎంత అవుతుంది త్రీ క్యూ సి ఎంత అవుతుంది త్రీ ఆర్ ఇవన్నీ తీసుకెళ్లి మనం ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ లో సబ్సిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈస్ ఎక్స్ బై త్రీ పీ ప్లస్ వై బై త్రీ క్యూ ప్లస్ జెడ్ బై త్రీ ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ సో దీని నుంచి నేను ఈ డెనామినేటర్ లో త్రీని కామన్ తీసి అటు సైడ్కి పంపిస్తున్నాను ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్ళేసరికి ఇక్కడ బైలో ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్లేసరికి ఇంటూలోకి వస్తుంది ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఇప్పుడు ఫైనల్ గా మనం చోదం చేయమని ఏమన్నాడు ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు త్రీ అన్నాడు సో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇది సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్తే ప్రూవ్ దట్ ద దూవ్ దట్ ఏ వేరియబుల్ ప్లేన్ విచ్ మూవ్స్ సో దట్ ద సమ్ ఆఫ్ ద రిసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది త్రీ కోఆర్డినేట్ యాక్సిస్ ఈస్ కాన్స్టెంట్ సో వాడు ఏమంటున్నాడంటే త్రీ ఇంటర్సెప్ట్స్ ని ఈక్వల్ చేస్తే అది త్రీ ఇంటర్సెప్ట్స్ ని యాడ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది అని అంటున్నాడు సో విచ్ పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ అది ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా పోతుందని చూపించమంటున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉన్న ఇంటర్సెప్ట్స్ ఏ కామా బి కామ సి ఈ వీటి రిసీవ్ ప్రోకల్స్ ఏమవుతాయి ఏ కామ బి అనేది ఇంటర్సెప్ట్స్ వీటి రిసీవ్ ప్రోకల్స్ ఏమవుతాయి వన్ బై ఏ వన్ బై బి వన్ బై సి రెసివ్ ప్రోకల్స్ ని చేస్తే ఒక కాన్స్టెంట్ టర్మ్ వస్తుందని అని అంటున్నాడు సో ఆ కాన్స్టెంట్ టర్మ్ కూడా ఒక ఈ ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండబోతుందని చూపించమంటున్నాడు సో దీనికోసం మనం ఫస్ట్ నుంచి చూద్దాం సొల్యూషన్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది వేరియబుల్ ప్లేన్ ఏంటి ఫార్ములా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ ఎడ్ బై సిస్ ఈక్వల్ టు వన్ దంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ ఇంటర్సెప్ట్స్ ఏంటి ఇంటర్సెప్ట్స్ ఏమవుతాయి ఏ కామా బి ద సి ఆఫ్ రిసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఇన్ కాన్స్టెంట్ అంటే వాడు కాన్స్టెంట్ చూపించమన్నాడు కాబట్టి నేను ల్యాబ్డా అని అనుకుంటున్నాను సో రెసి ప్రోకల్స్ నిడ్ చేశాను వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సిస్ ఈక్వల్ టు లామ్డా సో దీని నుంచి నేనేం చేశానంటే ల్యామ్డాతో డివైడ్ చేశాను మొత్తాన్ని ల్యామ్డాతో మొత్తాన్ని డివైడ్ చేశాను డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ వన్ బై ల్యాండా ఏ వన్ బై ల్యాండా బి వన్ బై ల్యామ్డా సి అవుతుంది సో ల్యామ్డా ల్యామ్డా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వన్ వస్తుంది ఈ ల్యామ్డా పైకి తీసుకెళ్ళాను నేను అంటే వన్ బై ల్యాండా ఏ ప్లస్ వన్ బై లాండా బి ప్లస్ వన్ బై ల్యాండా సిక్వల్ టు లాండా బై ల్యామ్డా అంటే వన్ వస్తుంది సో ఈ ల్యాంబాని పైకి తీసుకెళ్ళాను వన్ 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 బై 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 ఏ ఇది ఎలా ఉంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సిస్ ఈక్వల్ టు వన్ ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ వన్ బై ల్యాంబడా వన్ బై ల్యామిడా వన్ బై ల్యామిడా సో వాడిచ్చిన క్వశ్చన్ చూడండి ప్రూవ్ దట్ వేరియబుల్ ప్లేన్ ఒక వేరియబుల్ ప్లేన్ తీసుకున్నా విచ్ మూవ్స్ సో దట్ ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ వీటి రెసి యొక్క సమ్ కాన్స్టెంట్ అనుకున్నాం కాన్స్టెంట్ అనుకున్నాం కాన్స్టెంట్ అయితే విచ్ ప్రాసెస్ త్రూ ది ఫిక్స్డ్ పాయింట్ ఇది ఏ పాయింట్ గుండా పోతుంది ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా వెళ్తుంది సో ఎక్స్ వై జెడ్ అనేది సేమ్ పాయింట్స్ వన్ బై ల్యామిడా వన్ బై ల్యామిడా వన్ బై కాబట్టి ఒక ఫిక్స్డ్ పాయింట్ కుండానే పోతుంది సో ఫైనల్ కన్క్లూజన్ ఏమవుతుంది హియర్ ద వేరియబుల్ ప్లేన్ వన్ ఆల్వేస్ పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ వేర్ ద పాయింట్ ఈజ్ వన్ బై ల్యామిడా వన్ బై ల్యామిడా వన్ బై ల్యామిడా సో సెకండ్ సమ్ అయితే కంప్లీట్ అయింది సో నెక్స్ట్ మనం థర్డ్ సమ్ లోకి వెళ్దాం సో థర్డ్ సమ్ లోకి వెళ్లే ముందు ఏ ప్లేన్ పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ ఆ ప్లేన్ అనేది త్రీ పాయింట్స్ గుండా పాస్ అవుతుంటే ఆ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది త్రీ నాన్ కోలీనియర్ పాయింట్స్ అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే సేమ్ లైన్ మీద లేకుండా ఉండాలి పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ ని కోలీనియర్ పాయింట్స్ అంటాం ఈ సేమ్ లైన్ మీద త్రీ పాయింట్స్ ఉంటే వాటిని కొలీనియర్ అంటాం సో డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ మీద ఉంటే దాన్ని నాన్ కొలీనియర్ అంటాం సో నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏం తీసుకున్నాం ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ ఎక్స్ త్రీ వై త్రీ జెడ్ త్రీ సో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ చూస్తే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ సో దీని నుంచి మనం ప్లేన్ ఈక్వేషన్కి ఇద్దాం ఆల్రెడీ మనం ప్రీవియస్ తీరంలో చూసాం ఏఎక్స్ బివై సి జెడ్ ప్లస్ డి స్మాల్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి జెడ్ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు జీరో ఇది అనేది ఒక ప్లేన్ ఈక్వేషన్ యాజ్ ద గివెన్ పాయింట్స్ మనం తీసుకున్న పాయింట్స్ ప్రకారం ఫస్ట్ పాయింట్ ని తీసుకెళ్లి సబ్సూట్ చేశాను సెకండ్ పాయింట్ సబ్షూట్ చేశాను థర్డ్ పాయింట్ సబ్స్ట్యూట్ చేశాను సో ఫస్ట్ పాయింట్ సబ్షూట్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ వన్ వై ప్లస్ లో వై వన్ జెడ్ ప్లేస్ లో జెడ్ వన్ వస్తుంది సో ఏ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ సి జెడ్ వన్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో ఒక ఈక్వేషన్ అనుకోండి సెకండ్ పాయింట్ ని సబ్ షూట్ చేస్తే ఏఎక్స్ టూ ప్లస్ బీవై టూ ప్లస్ సి జెడ్ టూ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ను కూడా సబ్ షూట్ చేశాను ఏఎక్స్ త్రీ ప్లస్ వై త్రీ ప్లస్ సి జెడ్ త్రీ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు జీరో సో ఓవరాల్గా త్రీ గా మనం పాయింట్స్టూట్ చేస్తే త్రీ ఈక్వేషన్ వచ్చాయి త్రీ అలా చేశాను సో మనకు ఫైనల్ గా ప్లేన్ ఈక్వేషన్ రావాలంటే ఎలిమినేటింగ్ ఏకామా బీకామా సీకామా డి ఏబిడిఎల్ ఎలిమినేట్ చేస్తే మనకి ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది సో దీన్ని ఎలా చేస్తామంటే మనం దీన్ని డెట్ లో చేస్తాం సో ఇది జనరల్ ఫార్ముల అందరికి తెలిసిందే ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ కాన్స్టెంట్ ఎక్స్ టూ సో సారీ ఇది ఎక్స్ వై జెడ్ కాన్స్టెంట్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ కాన్స్టెంట్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ కాన్స్టెంట్ ఎక్స్ త్రీ వై త్రీ జెడ్ త్రీ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ అంటే ఈ ఈ ప్లేన్ ఈక్వేషన్ లో చివరిలో మిగిలిపోయిన డీని కాన్స్టెంట్ అంటే ఆ కాన్స్టెంట్స్ ఇక్కడ రాసుకోవాలి ఎక్స్ ఇక్కడ జెడ్ ఇక్కడ రాసుకోవాలి సో ఇది థీరీ అయితే ఇది సో నెక్స్ట్ ఒక ప్రాబ్లంలోకి వెళ్దాం త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం

ఎల్ అనుకున్నాం ఎల్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ ఎమ్ ఇంటూ వై మైనస్ వై వన్ ఎల్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ ఎమ్ ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ ఎన్ ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అనుకున్నాం సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే డీసీస్ ఉన్నప్పుడు ఇలా రాసుకుంటాం సో డీసీస్ లేకుండా మనం నార్మల్గా ఇంటర్సెప్ట్స్ లో రాయాలంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ గా తీసుకుంటాం ఇస్ ఈక్వల్ టు జీరో ఇది జనరల్ ప్లేన్ ఈక్వేషన్ సో ఇక్కడ పి అనే పాయింట్ గుండా పోతుంది కాబట్టి ఇది ఏమవుతుంది ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అవుతుంది సో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే టూ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ అంటే టూ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నా ఇట్ విల్ పాస్ త్రూ ఈ టూ పాయింట్స్ గుండా పోతుంది అనుకుంటా సో ఫస్ట్ పాయింట్ దీంట్లో సబ్స్ట్యూట్ చేస్తే ఏ ఇంటూ సో ఇది ఎక్స్ వై జెడ్ అవుతుంది ఎక్స్ ప్లస్ లో త్రీ రాశాను వై ప్లస్ లో ఫోర్ రాశాను జెడ్ ప్లస్ లో టూ రాశాను సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది ఏ ప్లస్ టూ బి ప్లస్ త్రీ సిస్ ఈక్వల్ టు జీరో సో ఏ ఇంటూ త్రీ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ ఫోర్ మైనస్ టూ ప్లస్ సి ఇంటూ టూ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ టూ బి ప్లస్ త్రీ సిజ్ ఈక్వల్ టు జీరో ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాను నెక్స్ట్ ఈ ఆర్ అనే పాయింట్ కూడా దాని గుండానే వెళ్తుంది కాబట్టి ఆరు కూడా తీసుకొచ్చి మనం దీంట్లో సబ్స్ట్యూట్ చేశాం సో ఎక్స్ వాల్యూ సెవెన్ వై వాల్యూ జీరో జెడ్ వాల్యూ సిక్స్బ్స్ట్యూట్ చేయండి ఏ ఇంటూ సెవెన్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ జీరో మైనస్ టూ ప్లస్ సి ఇంటూ సిక్స్ ప్లస్ వన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే సెవెన్ మైనస్ టూ ఫైవ్ మైనస్ టూ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఫైవ్ ఏ మైనస్ టూ బి ప్లస్ సెవెన్ సి సిజ్ ఈక్వల్ టు జీరో సో ఇలా మనకు రెండు ఈక్వేషన్లు వచ్చినప్పుడు జనరల్ గా రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడం అందరికి తెలిసిందే సో ఒకసారి చూద్దాం సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను మిడిల్ క్వశ్చన్ తీసుకోండి రెండు ఈక్వేషన్స్ లో మిడిల్ కోషన్స్ తీసుకోండి ఈ కోషన్ అంత టూ టూ ఇక్కడ రాసుకోండి నెక్స్ట్ త్రీ త్రీ రాసుకున్నాం నెక్స్ట్ ఏ యొక్క టూ రాసుకున్నాను ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇలా తీసుకున్నాను సెకండ్ ఈక్వేషన్ కూడా అంతే తీసుకుంటున్నాను మిడిల్ మిడిల్ టర్మ్ తీసుకోండి మైనస్ టూ ఇక్కడ రాశాను సెవెన్ ఇక్కడ రాశాను ఫైవ్ ఇక్కడ రాశాను మైనస్ టూ ఇక్కడ రాశాను సో ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి డెట్ ఎలా చేస్తాం అలా దీని వాల్యూ స్మాల్ ఏ యొక్క వాల్యూ స్మాల్ ఏ బై టూ సెవెన్స్ ఫోర్టీన్ పద్నాలుగు మైనస్ రెండు మూడు ఆరు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పద్నాలుగు ప్లస్ ఆరు ఇరవై నెక్స్ట్ బి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి బై మూడు ఐదులు పదిహేను మైనస్ ఏడు ఒకట్ల ఏడు నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు సి బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సి బై మైనస్ టూ మైనస్ ఫైవ్ టూ సార్ టెన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ అంత వచ్చింది ట్వంటీ బి వాల్యూ ఎయిట్ సి వల్యూ ట్వెల్వ్ సో ఏ కామా బి కా సి వాల్యూస్ ను తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్సిట్యూట్ చేస్తాం సో ఆ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్ట్యూట్ చేస్తే ఫ్రమ్ వన్ నుంచి ఏ అంటే ఎంత మనకి సో ఇలా ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ఉన్నాయి వీటిని ఏం చేశానంటే ఫోర్ తో క్యాన్సిల్ చేశాను ఏ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బి బై టూ ఇస్ ఈక్వల్ టు సి బై మైనస్ త్రీ సో ఇక్కడ ఏమవుతుంది ఏ వాల్యూ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి వాల్యూ టూ అవుతుంది టూ ఇంటూ వై మైనస్ టూ సి వాల్యూ మైనస్ త్రీ అవుతుంది త్రీ ఇంటూ జెడ్ ప్లస్ వన్ సో దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఫైవ్ ఎక్స్ టూ వై మైనస్ త్రీ జెడ్ ఫైవ్ టూ సార్ టెన్ టూ ఇంటూ టూ మైనస్ ఫోర్ అంటే మైనస్ టెన్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే టెన్ ఫోర్ త్రీ సెవెంటీ సో ఫైనల్ గా ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ త్రీ జెడ్ మైనస్ సెవెంటీన్ ఇస్ ఈక్వల్ టు జీరో సో త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం జనరల్ ఫామ్ రాసుకుంటాం ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్ ఇలా రాసుకొని ఒక పాయింట్ తో రాసుకొని రాసుకున్న తర్వాత రిమైనింగ్ టూ పాయింట్స్ కూడా దీంట్లో సబ్ చేస్తాం సబ్ షూట్ చేసిన తర్వాత మనకు టూ ప్లేన్స్ వస్తాయి ఈ టూ ప్లేన్స్ ని సింప్లిఫై చేసి ఏ కామా బి సి అంటే ఈ ఇంటర్సెప్ట్స్ ని అవుట్ చేస్తాం ఈ ఇంటర్సెప్ట్స్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్సెప్ట్స్ వాల్యూస్ ని తీసుకెళ్లి ఈ ప్లేన్ ఈక్వేషన్ లో పెడతాం సో ఫైనల్ గా అయితే మనకి ఫైనల్ ప్లేన్ ఈక్వేషన్ అనేది వస్తుంది సో నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ప్రాబ్లమ్ లోకి వెళ్దాం సో చూడండి త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం టూ పాయింట్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ టు అనదర్ ప్లేన్ అన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ద పాయింట్స్ ఓకే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ ఈక్వేషన్ ఈ టూ పాయింట్స్ గుండా వెళ్తుంది అండ్ పర్పెండికులర్ టు ప్లేన్ ఈ ప్లేన్ కి పర్పెండికులర్ గా ఉంది సో చూడండి ఎనీ ప్లేన్ పాసింగ్ త్రూ అంటే మనకు కావాల్సిన ప్లేన్ అనేది పాసింగ్ త్రూ టూ కామా టూ కామా వన్ అంటే ఈ పాయింట్ గుండా గుండదు అనుకుంటున్నాం జనరల్ ఫామ్ తెలిసిందేగా ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ సో ఈ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ వన్ ప్లేస్ లో టూ రాశాను వై వన్ ప్లేస్ లో టూ రాశాను జెడ్ వన్ ప్లేస్ లో వన్ రాశాను ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి ఇట్ విల్ పాస్ ఎస్ త్రూ అంటే ఇది దీని గుండా వెళ్తుందిగా నైన్ త్రీ సిక్స్ ఈ నైన్ త్రీ సిక్స్ కూడా దీంట్లో సబ్స్టూట్ చేశాం సో ఎక్స్ ప్లేస్ లో నైన్ వై ప్లేస్ లో త్రీ జెడ్ ప్లేస్ లో సిక్స్ సబ్స్టూట్ అనుకోండి ఏ ఇంటూ నైన్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ త్రీ మైనస్ టూ ప్లస్ సి ఇంటూ సిక్స్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో సో దీన్ని సింప్లిఫై చేస్తే నైన్ మైనస్ టూ సెవెన్ ఏ త్రీ మైనస్ టూ వన్ బి ప్లస్ సిక్స్ మైనస్ వన్ ఫైవ్ సి సో ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాం ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది సో ద ప్లేన్ వన్ విల్ బి పర్పెడిక్యులర్ టు అంటే పర్పెడిక్యులర్ గా ఉన్న ఒక ప్లేన్ విల్ బి పర్పెండికులర్ టు ప్లేన్ అంటే ఈ ప్లేన్ పర్పెండికులర్ గా ఉంది అంటున్నాడు సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్ వై జెడ్ కోప్షన్స్ ప్లేస్ లో ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ జెడ్ ఇంటర్సెప్ట్ ని సబ్షూట్ చేశాం ఏమవుతుంది టూ ఏ సిక్స్ బి సిక్స్ సి అవుతుంది సో ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది ఈ టూ ఈక్వేషన్స్ ని ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఎలా అయితే సాల్వ్ చేశామో అలాగే సాల్వ్ చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సో ఇక్కడ బి యొక్క ఆప్షన్ ఎంత మిడిల్ టర్మ్ వన్ కాన్స్టెంట్ ఇది సి టర్మ్ ఫైవ్ సెవెన్ వన్ ఇలా తీసుకున్నాను సో దీ రెండో ఈక్వేషన్ కూడా తీసుకుంటే సిక్స్ సిక్స్ టూ సిక్స్ రాసుకున్నాను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఈ టూ టర్మ్స్ కి మధ్యలో ఉన్నది ఏ అవుతుంది ఈ టూ టర్మ్స్ కి మధ్యలో ఉన్నది ఏ అవుతుంది ఈ టూ టర్మ్స్ మధ్యలో ఉన్నది ఏ వాల్యూ ఈ టూ టర్మ్స్ మధ్యలో ఉన్నది బి వాల్యూ ఈ టూ టర్మ్స్ మధ్యలో ఉన్నది సి వాల్యూ సో ఏ డిటర్మెంట్ ఎలా కడతాం అలాగే వన్ ఇంటూ సిక్స్ సిక్స్ మైనస్ ఆరు ఐదు ముప్పై సో సిక్స్ మైనస్ థర్టీ ఇస్ ఈక్వల్ టు బి బై ఫైవ్ టెన్ సిక్స్ సెవెన్స్ ఫార్టీ టూ అలాగే ఈజ్ ఈక్వల్ టు సి ఫార్టీ టూ టూ బై సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ వన్ ఆర్ టూ సో సింప్లిఫై చేస్తే ఫైనల్ గా ఏ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ ట్వంటీ ఫోర్ వచ్చింది బి వాల్యూ మైనస్ థర్టీ టూ వచ్చింది సి వాల్యూ ఫార్టీ వచ్చింది సి వాల్యూ ఫార్టీ వచ్చింది సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎయిట్తో తో క్యాన్సిల్ చేసేస్తే ఏ బై త్రీ బి బై ఫోర్ సి బై మైనస్ ఫైవ్ వచ్చింది సో సబ్స్టిట్యూట్ ద దామా బీకామా సి వాల్యూ ఈ ఏబిసిడి వాల్యూస్ ని తీసుకెళ్లి మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్ట్యూట్ చేస్తాం ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ బి ఇంటూ వై మైనస్ టూ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ వన్ సో సబ్ షూట్ చేస్తే ఏమొస్తుంది మనకి త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ ఫోర్ ఇంటూ వై మైనస్ టూ మైనస్ ఫైవ్ ఇంటూ జెడ్ మైనస్ వన్ వస్తుంది సో దీన్ని సింప్లిఫై చేయండి త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఇంటూ వై ఫోర్ వై ఫైవ్ ఇంటూ జెడ్ మైనస్ ఫైవ్ జెడ్ సో రిమైనింగ్ ఏ మిగిలిపోయాయి మైనస్ త్రీ ఇంటూ టూ మైనస్ సిక్స్ ఫోర్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ నైన్ వస్తుంది మనకి మైనస్ నైన్ వస్తుంది ఇటు సైడ్కి తీసుకొస్తే ప్లస్ నైన్ అవుతుంది సో ఫైనల్ గా అయితే టూ పాయింట్స్ ఇచ్చి ఒక ప్లేన్ ఇచ్చి గా ఉంటే ఫైనల్ గా మనం ప్లేన్ ఈక్వేషన్ ఎలా అవుట్ చేయాలో చూసాం సో ఏం లేదు సింపుల్ గా ఒక ప్లేన్ ఈక్వేషన్ అవుట్ చేస్తాం ఒక పాయింట్ నుంచి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ని తీసుకెళ్లి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఒక ఈక్వేషన్ వచ్చింది తర్వాత మనకు పర్పెండిక్యులర్ గా ఉన్న ప్లేన్ ని తీసుకొని దాని లోపల ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ వై యొక్క ఇంటర్సెప్ట్ జెడ్ యొక్క ఇంటర్సెప్ట్ ని సబ్షూట్ చేస్తాం సో ఈ టూ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే ఏబిసిడి వాల్యూస్ వస్తాయి ఈ ఏబిసిడీ వాల్యూస్ ని తీసుకెళ్లి మనం అనుకున్న రిక్వైర్డ్ ప్లేన్ లో సబ్షూట్ చేస్తే మన ఫైనల్ ప్లేన్ ఈక్వేషన్ అనేది వస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ సమ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ద త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ గుండా వెళ్తుంది అంటున్నాడు అండ్ షో దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ జెడ్ ప్లేన్ ఎక్స్ జెడ్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలంటున్నాడు అసలు జనరల్ గా ఎక్స్ జెడ్ ప్లేన్ కి పర్పెండికులర్గా ఏ కదా సో చూడండి ప్లేన్ ఈక్వేషన్ త్రీ డైమెన్షనల్ ప్లేన్ ఎక్స్ వై జెడ్ సో ఇక్కడ ఏముంది ఎక్స్ జెడ్ ప్లేన్ అనేది ఎక్కడ ఉంది ఎక్స్ జెడ్ లో ఉంది ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ ఉంది దీనికి పర్పెండికులర్గా ఏముంది వైఎక్స్ కదా దీనికి పర్పెండిక్యులర్ గా వై యాక్సిస్ ఉంది సో ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ సెడ్ ప్లేన్ లో వై అనేది జీరో అయిపోతుంది వై అనేది జీరో అయిపోతుంది అంటే మనం కనుక్కోవాల్సిన ప్లేన్ ఈక్వేషన్ లో వై యొక్క కోపన్ జీరో అయిపోవాలి అదే మనకు ముద్దు గుర్తు సో నెక్స్ట్ చూడండి ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఇక్కడ త్రీ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఒక పాయింట్ కూడా ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను జనరల్ గా మనకు తెలిసిందే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అంటే వన్ 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 కాబట్టి సబ్ చేశాను ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో సో ఇట్ విల్ బి ప్రాసెస్ త్రూ అంటే త్రీ పాయింట్స్ కూడా పోతుంది అంటున్నాడు కాబట్టి రిమైనింగ్ టూ పాయింట్స్ కూడా దాని గుండా వెళ్తాయి కాబట్టి నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా దీంట్లో సబ్ షూట్ చేశాను సో ఎక్స్ ప్లేస్ లో వన్ వై ప్లేస్ లో మైనస్ వన్ జెడ్ ప్లేస్ లో వన్ సబ్ చేశాను సో ఇట్ విల్ బి ప్రాసెస్ త్రూ వన్ కామా మైనస్ వన్ కామా వన్ ఈ ఫస్ట్ పాయింట్ ని దీంట్లో సబ్స్టూట్ చేస్తే ఏ ఇంటూ వన్ మైనస్ వన్ బి ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ వన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఈ రెండు జీరోలు అయిపోయాయి మైనస్ టూ బిఈక్వల్ టు జీరో దీని నుంచి ఫైనల్ గా బి అనేది ఏమవుతుంది జీరో అవుతుంది సో నేను చెప్పాను కదా వై యొక్క ఆప్షన్ ఏమవుతుంది బి వై యొక్క ఇంటర్సెప్ట్ బి కాబట్టి బి అనేది జీరో అయిపోయింది సో బి జీరో అయిపోతే ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ లో కూడా వై వాల్యూ కూడా జీరో అయిపోతుంది సో చూడండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ సబ్స్ట్యూట్ చేశాను ఏ ఇంటూ మైనస్ సెవెన్ మైనస్ వన్ ప్లస్ బి ఇంటూ మైనస్ త్రీ మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో సో దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ సెవెన్ మైనస్ వన్ అంటే మైనస్ ఎయిట్ మైనస్ త్రీ మైనస్ వన్ అంటే మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ అంటే మైనస్ సిక్స్ సో మైనస్ కామన్ దీసెడ్ సైడ్ పడేశాను ఎయిట్ ఏ ప్లస్ ఫోర్ బి ప్లస్ సిక్స్ సి సిజ్ ఈక్వల్ టు జీరో అయింది సో ఇలా ఈక్వేషన్ వచ్చింది కదా ఈ ఈక్వేషన్ ని ఈ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ రెండు ఈక్వేషన్లకి మనం ఇందాక అంటే ప్రీవియస్ ప్రాబ్లమ్ లో చేసినట్టుగానే సేమ్ చేస్తే క్రాస్ మల్టిపున్ చేసి ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వస్తాయి సో ఏ ట్వెల్వ్ వచ్చింది బి జీరో వచ్చింది సి సిక్స్టీన్ వచ్చింది సో ఫైనల్గా గా ఏం చేశాను ఫోర్తో క్యాన్సిల్ చేశాను ఏ బై త్రీ బి బై జీరో సి బై ఫోర్ త్రీ జీరో ఫోర్ ఏ వాల్యూ త్రీ బి వాల్యూ జీరో సి వ్యూ ఫోర్ ఈ త్రీ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ప్లేన్ ఈక్వేషన్లో రాస్తాం మనం సో ఫైనల్ గా ఏమొచ్చింది త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ జీరో ఇంటూ ఎంత అయినా జీరో అవుతుంది మైనస్ ఫోర్ ఇంటూ జెడ్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో సో దీన్ని సింప్లిఫై చేస్తే త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ జెడ్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మనకి వై అనేది రాల వై ఎందుకు రాలేదంటే ఇది ఎక్స్ జెడ్ ప్లేన్ కి పర్పెండికులర్ గా ఉంది ఎక్స్ జెడ్ ప్లేన్ కి పర్పెండికులర్ గా ఉందంటే వై కాబట్టి వై వాల్యూ అనేది జీరో అయిపోతుంది సో ఫైనల్ గా మనం ఏం కంక్లూడ్ చేసాం ఈ మనం కనుగొన్న ప్లేన్ అనేది అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన ప్లేన్ ఈక్వేషన్ అనేది ఎక్సెట్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉందని మనకు క్లారిటీ వచ్చింది సో ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ గా కొన్ని సంస్థ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ సంస్థ ఉన్నాయి ఇవి మీరు ట్రై చేయండి సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇచ్చినవి షో షో దట్ ఫోర్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఇచ్చాడు ఈ పాయింట్స్ అన్ని కో ప్లానర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో వచ్చింది ఒకసారి చూడండి షో దట్ ద జాయిన్ ఆఫ్ పాయింట్స్ సిక్స్ కామా మైనస్ ఫోర్ కామా ఫోర్ జీరో కామా జీరో కామా మైనస్ ఫోర్ ఇంటర్సెక్ట్స్ ద జాయిన్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ టూ పాయింట్స్ ఒక ప్లేన్ ఈక్వేషన్ తీసుకుంటే ఈ టూ పాయింట్స్ వాటిని ఇంటర్సెక్ట్ అంటున్నాడు లేకపోతే ఈ టూ పాయింట్స్ ని ఒక ప్లేన్ ఈక్వేషన్ తీసుకొని ఈ టూ పాయింట్స్ ఒక ప్లేన్ ఈక్వేషన్ తీసుకొని ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయని నా చూపించాలి సో నెక్స్ట్ సో దట్ మైనస్ వన్ కామా ఫోర్ కామా మైనస్ త్రీ ఈజ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ సర్కం సెంటర్ ఆర్దో సెంటర్ అనేవి మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లోనే వస్తాయి సో నేను ఇవి చెప్పట్లేదు ఒకసారి ఇంటర్మీడియట్ బుక్స్ వెరిఫై చేసుకోండి సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ఏ మైనస్ వన్ కామా వన్ కామా వన్ బి వన్ కామా మైనస్ వన్ కామా వన్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ సో ఇందాకే మనం చేసాం ఒక ప్రాబ్లం టూ పాయింట్స్ ఇచ్చాడు ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అది పర్పెండికులర్ గా వేరే ప్లేన్ ఈక్వేషన్ లో ఉందన్నాడు సో ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ రాసుకోండి ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అనుకోండి ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ గా రాసుకోండి నెక్స్ట్ బి పాయింట్ ని అలా సబ్స్ట్యూట్ చేస్తే ఏవి సిడీలో ఒక ఈక్వేషన్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఏ వై ప్లస్ లో బి జెడ్ ప్లస్ లో సీ పెట్టుకుంటే ఈ రెండు ఈక్వేషన్లు వస్తాయి రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వాల్యూస్ వస్తాయి ఈ త్రీ వాల్యూస్ ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది సో ఫస్ట్ టాపిక్ కి సంబంధించి అయితే సంస్ అన్ని కంప్లీట్ అయ్యాయి సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో ఉన్న టాపిక్స్ అయితే ఇవి సో ఫస్ట్ టాపిక్ ఏంది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సిస్ ఇంటర్సెప్ట్స్ సంబంధించినవి ఇంపార్టెంట్ సంస్ అన్ని కంప్లీట్ చేశాను సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ లో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ గీవెన్ పాయింట్స్ అంటే త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇది కూడా చెప్పాను సో ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయ్యాయి సో నెక్స్ట్ మనం రేపు అంటే నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయేంటే లెంత్ ఆఫ్ ది పర్పెండికులర్ ఫ్రమ్ గివెన్ పాయింట్ టు ది గివెన్ ప్లేన్ So thank you for watching for more videos subscribe my channel share to your friends friends thank you thanks to all